Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు జగన్ ప్లేస్ లో చంద్రబాబు ఉండి ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి వెళుతూ ఉండగా బెంచ్ సర్కిల్లో బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రయ్యన వెళుతూ ఉండగా మాటలు కూడా రాని ఓ మూడేళ్ల చిన్నారి చేతిలో థ్యాంక్ యూ తాతయ్య అని ప్లకార్డు పట్టుకొని ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఆ పిల్లాడిని చూడగానే సీఎం కాన్వాయ్ ఆగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తారో కానీ ఓ 10 మంది వీడియో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చి రాని మాటలతో ఆ బుడత చంద్రబాబు గారి చెడతలు రోజంతా వస్తాయి. టీవీలో చూసి ఎవరికి చెప్పకుండా తానే వచ్చానని చెప్పడంతో అంతా కళ్ళు తుడుచుకుంటారు. కరోనా రోగుల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటలకు కరకట్ట మీద నుంచి బయలుదేరాడు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మొత్తం 50 వాహనాలు, 4 OBలు, ఓపెన్ టాప్ ఐచర్ వాహనం పులోమని బయలుదేరాయి. అవి ఎక్కడికి వెళుతున్నాయో ఎవరికి తెలియకపోయినా కాన్వాయ్ చేరాల్సిన లొకేషన్లో మాత్రం 4 DSNZలు ఉంటాయి. ఉదయం 5కే ఎడిటర్లకు కాల్స్ వెళ్ళిపోతాయి. ఇక ఆసుపత్రి దగ్గర జస్ట్ ఓ మాస్క్ పెట్టుకుని వార్డులని తిరిగేస్తూ మీడియా వాళ్ల ముందు నవరసాలు ఉలికిస్తూ 4 గంటల పాటు హంగామా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒరిజినల్, తర్వాత 1 వరకు కరోనాపై కరాటే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఈ కష్టకాలంలో జనాలకు అండగా ఉండడానికి ఆడియో విజువల్స్ తయారు చేయాలని సీఎం పర్సనల్ కెమెరామ్యాన్కి ఐడియా వస్తుంది. వెంటనే తన టీంతో ఓ షూట్ చేయించి నాయకుడా కరోనాకి చంద్రబాబు లాంటి నాయకుడా అనుకుంటూ చెవులు అదిరే సౌండ్స్తో సాంగ్ రెడీ చేయిస్తారు. మొత్తం 5 లక్షలతో పనైనా 59 లక్షల ఖర్చు అయిందని, అయినా పర్వాలేదని చంద్రబాబు గారి ముందు బిల్డప్ ఉంటుంది. ఏయ్ ఇది చూడండి, మనోడికి డబ్బులు ఇచ్చేయండి అని వెంటనే ఆర్డర్ వినిపిస్తుంది. అది వినగానే మిగతా వాళ్ళు బెజవాడ వదిలేసి కృష్ణానగర్ పరిగెడతారు పాటలు రెడీ చేయడానికి. బిల్లు రెడీ అయ్యేసరికి అది 75 లక్షలో కోటికి చేరడము వేరే విషయం. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం పనిచేస్తున్న ల్యాబ్లో శాస్త్రవేత్తలకు చంద్రబాబు సూచనలు ఇస్తున్న ఫోటోలు, చంద్రబాబు గారి వల్లే తమ పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయని వ్యాసాలు కనిపించేవి. జనం నవ్వుకుంటారనే స్పృహ కూడా ఈ పత్రికలకు రాసేవాళ్లకు ఉండదు. అది చదివే వాళ్ల కర్మకు వదిలేయడమే. ఇక పత్రికల్లో హెడ్డింగ్ బట్టి వాళ్ల రెమ్యునరేషన్ ఉంటుంది. తాము పెట్టిన హెడ్డింగులు చూపి తెల్లారకముందే మార్కులు వేయించుకోవడానికి బ్యూరోలు పోటీ పడుతుంటాయి. ఇదంతా ఎందుకంటే కరోనా చికిత్సలు, మరణాల విషయంలో వీలైనంత విష చెమ్మడమే లక్ష్యంగా ఆ 2 పత్రికలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఆంక్షలను సడలించడమే ప్రధాన కారణం. ఆంక్షలు విధిస్తే బతకలేని పరిస్థితి. రోజు కూలీలు, వేతన జీవులు బిక్కుబిక్కుమాట బతుకుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. వేరే రాష్ట్రాలతో పోలిస్తే పట్టణ, పల్లె తేడా లేకుండా ఎక్కువ కరోనా టెస్టులు ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఉన్న వైద్యులు, సిబ్బంది స్థాయికి మించి కేసులు బయటపడుతున్నా ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తోంది. ఒక్కసారి సీఎం స్థానంలో జగన్ బదులు చంద్రబాబు ఉంటే ఇవే పత్రికలు కరోనాతో కరాటే, కిల్ కిల్ కరోనా, చిల్ చిల్ ఏపీ, కరోనా ఫైట్లో ఏపీ బెస్ట్, ఆంధ్ర సలహాలు కోరుతున్న అగ్రదేశాలు, నివ్వెరబోయిన పొరుగు రాష్ట్రాలు, సభాష్ బాబు అన్న ట్రంప్, సిబిఎన్ సలహా కోరిన జిన్పింగ్, చైనాకు ఏపీ బృందం అని రాసేవి.